Hi friends, welcome to Jyoti Kitchen. Irozhu nenu meeku pav bhaji ela tayaru chesukovali chustunnanu. Pav bhaji kavalsina padarthalu enti chuddama. 4 buns teesukunnanu nenu. Nanabettina batani 1 cup teesukunnanu. Morning nanabettanu. Okati tomato teesukoni sanna pieces cut chesukunnanu. Onion 2 teesukunnanu cut chesi pettukondi. Bangal dumpu okati పైనున్న పెచ్చు తీసేసుకుని మంచిగా కడిగి ఒక బంగాళదుంప తీసుకున్నాను. పసుపు, క్యారెట్ ఒకటి సన్న పీసెస్ కట్ చేసుకోండి. కారం, ఉప్పు, పావు బాజీ మసాలా, గరం మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. అందులో మనం నానబెట్టుకున్న బఠానీ వేస్తున్నాను. నెక్స్ట్ టమాటా, నెక్స్ట్ బంగాళదుంప, క్యారెట్. ఇప్పుడు వీటిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకుని 3 విజిల్స్ స్టార్ట్ ఇద్దాం. స్టవ్ మీద పెట్టుకొని వేస్తాను. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. త్రీ విజిల్స్ వచ్చినాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పప్పు గుత్తితో మెతుకుందాం. ఇలా మెతుక్కున్నాం కదా, తీసి పక్కన పెట్టుకున్నాం. బాండి పెట్టుకుందాం. బాండి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం ఆయిల్ వేద్దాం. టూ స్మూత్స్ అవుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆనియన్ వేగింది కదా. ఇప్పుడు మనం తీసుకున్న బఠానీ ఇది వేస్తున్నాను. మెతుకు పెట్టుకున్న బఠానీ స్పూన్ సాల్ట్ చూసి వేసుకోండి. 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు బాజీ మసాలా 1 స్పూన్, గరం మసాలా. ఇవన్నీ కలిసేలా తిప్పుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఓకే, ఇంకా పర్ఫెక్ట్ వచ్చేసినట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం
పావు బాజీని రెండు పీసెస్గా కట్ చే మధ్యలో కట్ చేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. చిటికెడు ఉప్పు, కొంచెం కారం, పావు బాజీ మసాలా. వీటిని మనం నేతిలో ఫ్రై చేసుకుందాం. అలా మనం తీసుకున్న ఫోర్ పన్నుల్ని నేతిలో వేపుకుందాం. ఇలా బన్నులన్నీ వేపేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఎంతో టేస్టీగా ఉండే పావు బాజీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.